విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తా ఉన్నాడు, నిన్న మొదలుపెట్టాడు. ఎందుకు చేస్తా ఉన్నాడు అర్థం కావట్లా. వాళ్ళ నాయకుడు ఆదేశిస్తే చంద్రబాబు గారి మీద పోటీ చేస్తానంటున్నాడు. అసలు ఇతని స్థాయి ఏంటి? చాలా ఎక్కువ ఎక్కువ ఊహించుకుంటా ఉన్నాడు విజయసాయి రెడ్డి అనేవాడు. ఎక్కడాడు? చెన్నైలో ఆడిటర్. ఇతను చెన్నైలో ఆడిటర్ వృత్తిలో ఉండి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆడిటర్గా పనిచేస్తూ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మకాం హైదరాబాద్ మార్చి ఈ దొంగ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్లు, ఇవన్నీ కొత్త కొత్త పదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అసలు ఆ పేర్లు క్విట్ ప్రోకో అంటే ఏందో మనకు ఎవరికి తెలియదు, మనీ లాండరింగ్ అంటే ఏందో తెలియదు, షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు అనేది ఏందో తెలియదు. అసలు ఈ పేర్లన్నీ కూడా ఇంకా కొత్త పేర్లు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల వినిపిస్తున్నాడు ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ అని. అసలు ఈ పదాలే వినలా. ఇటువంటి దొంగలకి ఒక ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త పదాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి చేవేళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని కొడుకు అప్పచెప్పాడు. కొడుక్కి అన్ని వ్యవస్థలని ప్రశ్న పెట్టించి అన్నీ దోచేశాడు. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులకు సంబంధించినటువంటి సెదుల పేరు మీద భూములన్నీ దోచేసి లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి సిబిఐ కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చి 12 కేసుల్లో చార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు. ఒక ఆర్థిక నేరగాడిగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి నేర చరిత్ర, ఆర్థిక నేర చరిత్ర ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిగ్గుపడాలి ఇటువంటి వ్యక్తి.